ఫ్రెండ్స్, వెల్కమ్ టు టూర్ విత్ సంధ్యా. ఫ్రెండ్స్, ఈరోజు నేను నార్వేలో అతిపెద్దది అండ్ అతి పొడవైన గ్లొమ్మ నది గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి, చాలా మంచి వ్యూస్ ఉంటాయి. నేను మీకు చెప్పాను కదా, కొంచెం రెయినీ వస్తే కానీ అట్లా గ్లత్ అవుతుందని. ఇక్కడ కొంచెం వెదర్ కొంచెం ప్లేస్ మీదకి వచ్చినప్పుడు కొంచెం వాటర్ కరిగి చూడండి ఎలా వచ్చిందో. దీని మీద కాలు పెట్టిన ఉంటే మనం జారి కింద పడిపోతాం. ఇలాంటి ప్లేస్లో మనం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మీకు నేను ఇక్కడ ఇంకొక చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, చెక్కతో చెక్కారు. ఇది చాలా బాగుంటుంది, ఈగలు ఇది చూసినట్టయితే. చెక్కతో తయారు చేసిన ఈగలు, అది డెకరేషన్ కోసం వీళ్ళు ఒక ట్రీని కొట్టి దాని మించి చెక్కతో ఇది తయారు చేసి పెట్టారు. మనం ఇలా బయటకు వచ్చినట్లయితే చూడండి, ఇది కూడా మొత్తం అలాగే వాటర్ లాగా క్లత్తిగా తయారయ్యింది. మనం ఇలాంటి ప్లేస్లో నడవడానికి కొంచెం చూసుకొని నడవాలి, లేదంటే చాలా కష్టం. ఈ మధ్య రీసెంట్గా ఇక్కడ ఇది నార్వేలో ఉండే ల్యాండ్ వచ్చేసి దీన్ని లైరే అంటారు. నేను కొంచెం పైకి వచ్చి చూపిస్తున్నాను అదే ప్లేస్ని. మా పాప అక్కడ ఉంది. అండ్ మీరు చూసినట్టయితే చూడండి, ఈ రాయి మీద మనకి వాటర్ ఎలా క్రిస్టల్గా అయిపోయిందో. ఇది మొత్తం మనకి గ్లొమ్మలోంచి మా బాబు ఒక రాయి తీసుకొచ్చి మీకు చూపించడానికి ఇచ్చాడు. ఇదంతా ఐస్ అండి, క్రిస్టల్గా అయిపోయింది చూడండి. ఇది పగలగొట్టినా మనం ఏం చేసినా కానీ పగలగొట్టలేదు. అసలు పగలగొట్టలేదు. దీంట్లోంచి క్రిస్టల్ క్రిస్టల్గా ఎలా కనిపిస్తుందో చూడండి.